హాయ్ అండి, మీరు చూస్తున్నారు భార్యామణి ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను హెయిర్ ప్యాక్. ఇది శనగపిండితో, మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. సో ఈ హెయిర్ ప్యాక్ మన హెయిర్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాగ డ్రై అయిపోయిన హెయిర్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం ఫస్ట్ నేను తీసుకుంటున్నాను ఒక 5 స్పూన్స్ శనగపిండి. ఇప్పుడు నేను ఇది ఇద్దరం పెట్టుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. సో 5 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి మన హెయిర్ని షైనీగా సిల్కీగా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను మెంతి పిండి. నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఇది ఇద్దరు కలుపుతున్నాను కాబట్టి మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీరు తీసుకోండి. నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను ఉసిరిపొడి. మన స్కాల్ఫ్కి హెయిర్కి చాలా మంచిది. హెయిర్ బ్లాక్గా షైనీగా ఉండడానికి ఉసిరికపొడి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ మూడింటిని ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు మనం తీసుకుంటాం పెరుగు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి గ్రోత్ రావడానికి కానీ, అలాగే షైనీగా సిల్కీగా బౌన్సీగా కనిపించడానికి కానీ బాగా యూజ్ అవుతాయన్నమాట. ఈ పెరుగు అనేది మనము ఈ మనం వేసుకున్న పౌడర్ కన్సిస్టెన్సీ మనకి పెట్టుకోవడానికి ఎంతవరకు అయితే బాగుంటుందో పేస్ట్, అంతవరకు మనం పెరుగు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో నాకు 2.5 కప్స్ పెరుగు పట్టింది. సో పెరుగు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలేమి లేకుండా చూసుకోవాలి. ఈ ఉసిరిపొడి మన హెయిర్ బ్లాక్గా రావడానికి, అంటే కొంతమందికి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అది ఆగిపోయేలా చేస్తుంది. మెంతి పొడి కూడా మన జుట్టు హెల్దీగా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ డాండ్రఫ్కి మనకి మెంతి పొడి బాగా యూజ్ అవుతుంది. అలాగే చాలామందికి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, అవి కూడా మనం మెంతి పొడిని ఇలా ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పెరుగుతో కలిపి, మెంతి పొడి ఎప్పుడైనా పెరుగుతో కలిపి తీసుకోవాలి. సో కలిపి మనం మెంతి పొడిని పెరుగుతో కలిపి అప్లై చేసుకుంటున్నట్లయితే ఆ స్ప్లిట్ ఎండ్స్ అండ్ డ్రై లుక్ అనేది పోతుందన్నమాట. సో వీటన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకొని అంతా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మూత పెట్టేసి కదిలించకుండా 1/2 అవర్ ఉంచుకోవాలి. ఈ 1/2 అవర్ తర్వాత మనం లేయర్స్ లేయర్స్గా మన స్కాల్ఫ్కి అంటుకునేలాగా పేస్ట్ని తీసి అప్లై చేసుకోవాలి. జుట్టు చివరి వరకు అప్లై చేసుకోవాలి. అంత హెయిర్ అంతా హెల్దీగా ఉంటుందన్నమాట. సింపుల్ హెయిర్ ప్యాక్ ఇది, చాలా బాగా యూజ్ అవుతుంది. అలా మనకి అప్లై చేసుకున్న తర్వాత 1/2 గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే మనం శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి శనగపిండి స్టిక్కీగా అయిపోతుంది. మీకు అంటే తలనొప్పి వచ్చిన ఫీలింగ్ వస్తుందన్నమాట. మరీ అంత గట్టిగా అయిపోయే వరకు ఉండకుండా 1/2 గంటకి మనం టచ్ చేస్తే మన వేలికి అంటకుండా ఉంటుంది. అంతవరకు అట్టి పెట్టుకొని మనం చక్కగా మీరు ఎప్పుడు యూజ్ చేసే షాంపూ ఆర్ కుంకుడుగాయ దేంతో అయినా మీరు హెడ్ బాత్ చేసేసేయచ్చు. తర్వాత మీ హెయిర్ మీకు టచ్లో కానీ లుక్లో కానీ చాలా వేరియేషన్ ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ తర్వాత యూజ్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఇలా కొంచెం మనకి కొంచెం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. మరీ లూజ్గా ఉంటే కారుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి. సో ఇప్పుడు డ్రైగా ఉన్న హెయిర్ మీద, లేదంటే ఆయిలీ హెయిర్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకుంటే తర్వాత ఇలా బ్లాక్గా హెల్దీగా హెయిర్ ఉంటుంది. వెంటనే మనకు రిజల్ట్ తెలుస్తుంది. వీక్లీ 2x దీన్ని అప్లై చేసుకున్నట్లయితే 1 మంత్లో రిజల్ట్ తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా టచ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.